అలాగే రాజధానిలో పేదల కోసం కడుతున్న ఇళ్లను ఉచితంగా కేటాయించాలంటే ఇది అందరూ, ఇది ఒక ప్రత్యేకమైన సమస్య. ఈరోజు డిమాండ్ ఒకటే కదా, దీన్ని సాధించుకోవడం చాలా పెద్దమైన సమస్య. ముందు ఇవన్నీ పెడదాం, ఇవన్నీ కోరుకుంటున్నాం. ఈ డిమాండ్లన్నీ ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చే వరకు మీకు అండగా ఉంటాం నేను. అలాగే రేపు పొద్దున జనసేన కానీ ప్రభుత్వంలోకి మేము రాగలి, మేమందరం మీ అందరి ఆశీస్సులతో వస్తే, మీరు తీసుకురాగలిగితే ఇలా పెద్దలు లాజరస్ గారు ఇలా అన్నం మానేసి, నాగేశ్వర గారు ఇలా మొత్తం ఉద్యోగాలు మానేసి ఇలా రావక్కర్లా. మీరు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు. ఆఫీసులకు వస్తే నేను కూర్చొని మాట్లాడతాను, మన వాళ్ళందరం కలిపి చేస్తాం. మీరు ఎవ్వరి వెంట పడక్కర్లా, రోడ్ల మీద పడక్కర్లా, మేము మీకు అండగా ఉంటాం. ఇంకేమంటే చెప్పండి, చదివేద్దాం ఒకసారి మొత్తం అందరిని అడిగేద్దాం. అలాగే నాకు ఇష్టమైన నాయకులు మా మధు గారు, ఈయన ఎంత ఈయన ఎంత బలమైన వ్యక్తి అంటే, ఈయన అనవసరం తెల్ల ఇట్లా మెల్లిగా చూసి తక్కువ అనుకోండి, అసలు ఈయన పోరాటం చేశారంటే 100 మంది పవన్ కళ్యాణ్ కూడా పారిపోవాలి. అలాంటి బలమైన వ్యక్తి నాకు ఈయన పెద్దన లాంటి వారు, గౌరవనీయులు. ఈయనని రాజకీయ పరంగా, రాజకీయ పోరాటంలో నా గురువర్యులు వీరు. అందుకని నాకు మధు గారికి చిన్నప్పటి నుంచి తెలిసి నాకు ఆయన గురించి వింటూ ఉంటాను. ఈరోజుకి ఎక్కడ సమస్య ఉన్నా అంత బలంగా పోరాటం చేసే మధు గారికి మనస్ఫూర్తిగా ఇంకోసారి మన ఉద్దండరాయని పాలన రైతులకి కానీ, మన దళితులకి కానీ నిలబడేందుకు ఇంకోసారి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. మనస్ఫూర్తిగా మీకు